హలో ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన సంఘటన. ప్రస్తుతం కేరళ మొత్తం శవాల దిబ్బగా మారిపోయింది. సుమారుగా 3000కు పైగా మరణించారు అని తెలియజేశారు. అయితే ముందు ఒకప్పుడు వైనాడు అంటే ఈ విధంగా అందానికి మారుపేరు అని, భూతల స్వర్గం అని అనేవారు. కానీ ప్రస్తుతం అదే వైనాడు ఈరోజు ఈ విధంగా శవాల దిబ్బగా మారిపోయింది. అసలు ఇంత లావడానికి కారణమెవరు? ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అందరూ అనే విధంగా ఈ ప్రకృతి బీభత్సానికి మనిషి కారణమా? ఇలాంటి అన్ని విషయాల గురించి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో పూర్తిగా చూసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని లైక్ చేసి తప్పకుండా చివరి వరకు చూడండి. హర్రర్ వైనాడ్ ల్యాండ్స్. 2024 జూలై 30 మంగళవారం నాడు తెల్లవారుజామున కేరళలో ఉండే వైనాడ్లో దారుణమైన సంఘటన జరిగింది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండే సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచెరువులు విరిగిపడి సుమారుగా 600 మందికి పైగా మరణించగా 500 మందిని రెస్క్యూ టీం కాపాడగా ఇంకా 2000 మంది వరకు ఆచూకీ లేకుండా పోయారు. అంటే అర్థం చేసుకోండి, ఇది ఎంత దారుణమైన సంఘటన. దీనిని మన దేశంలోనే అతిపెద్ద ప్రకృతి బీభత్సంగా చెప్పొచ్చు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది? అందరూ గాఢ నిద్రలో ఉండే సమయంలో 2 గ్రామాలు పూర్తిగా క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఎలాగో చూడండి, వరదల్లో కొట్టుకుపోయిన 2 గ్రామాల పైన కొండ ప్రాంతాలు ఉంటాయి. అలా ఉన్న కొండపైన భారీ వర్షాల కారణంగా నీరు చాలా వేగంగా క్రిందికి పారుతూ వచ్చింది. ఈ వేగానికి కొండపైన ఉన్న మట్టి కూడా ఆ నీటితో పాటు అలా క్రిందకి జారిపోతూ వచ్చేసింది. అలా నీటితో పాటు మట్టి కూడా జారిపోవడాన్ని ల్యాండ్ స్లైడింగ్ అని పిలుస్తారు. అలా వేగంగా వస్తున్న వరద మరియు మట్టి రూపంలో ఉన్న బురద ముందుగా ముందక్కం అనే గ్రామాన్ని నామరూపాలు లేకుండా క్షణాల్లో మాయం చేసేసింది. ఈ ల్యాండ్ స్లైడింగ్ అంటే మట్టి మాత్రమే జారడం కాదు, ఏకంగా కొండ పైభాగమంతా బురదలా మారి అమాంతం జారిపోయి క్రిందికి పడిపోవడం. మనం ఈ ఫొటోస్లో చూస్తే కొండపై ఉండే బండరాళ్ళు కూడా కనిపిస్తాయి. అంటే అర్థం చేసుకోండి, ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎంత ప్రమాదమో. అయితే ఇలా వచ్చిన ల్యాండ్ స్లైడింగ్ వలన ముందక్కం అనే గ్రామంలో ఉండే ప్రజలంతా కొట్టుకుపోయారు. సుమారుగా రాత్రి 12 గంటల సమయంలో ఈ వరద రావడం వలన గాఢ నిద్రలో ఉండగానే శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు. అలా వరద దాడికి ఆ సమయంలో ప్రజలంతా చేసిన ఆర్తనాదాలు ఎంతో బాధాకరం. అలా ఆ గ్రామాన్ని కంప్లీట్గా నాశనం చేసిన తర్వాత 4 గంటల సమయంలో చోరమల అనే గ్రామాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఇంకొక 30 నిమిషాల్లో సుచిపుర అనే గ్రామాన్ని కూడా పూర్తిగా ముంచేసింది. చాలామందికి తెలుసు కదా, వైనాడ్ అనేది కేరళలో ఒక టూరిస్ట్ ప్రదేశం. ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు నిరంతరం వస్తూనే ఉంటారు. దాని కారణంగా ఇక్కడ కొండ ప్రాంతాల్లోనే చాలా మంది రిసార్ట్స్ను కట్టడం, ఇంకా చాలామంది కొండలను తవ్వి ఇక్కడే సొంత ఇళ్లను నిర్మించడం చేశారు. అలా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వరదలో ఆ ఇళ్లకి వాడిన ఇనుపరాట్స్ లాంటివి కూడా అతి వేగంగా కొట్టుకురావడం వల్ల ఎంతో మంది శరీర భాగాలు తునాతునకలుగా విడిపోయాయి. ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. అయితే ఇంత బీభత్సం చేసిన ల్యాండ్ స్లైడింగ్ అనేది అసలు ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా తెలియజేస్తాం చూడండి. మామూలుగా కేరళ అనేది సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. అలానే ప్రస్తుత కాలంలో భూమి యొక్క ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోయింది. ఇలా పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వాతావరణ కాలుష్యం వలన ఏర్పడుతుంది. ఈ కాలుష్యం ఎలా వస్తుంది అంటే, మనిషి స్వలాభాల కోసం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీస్ కారణంగా వాటి నుండి వచ్చే కాలుష్యం వ్యర్థాలు అన్ని సముద్రపు నీటిలో కలవడం, ఆ కంపెనీల నుండి వచ్చే పొగ గాలిలో కలవడం, ఇలా కంపెనీల్లో వాడే భయంకరమైన డేంజర్ గ్యాసెస్ వలన, మరియు మనమందరం వాడే పెట్రోల్ డీజిల్ వాహనాల నుండి వచ్చే వ్యర్థాల వలన, కంపెనీల నుండి వచ్చే డేంజర్ గ్యాసెస్ కారణంగా వాతావరణం విపరీతంగా వేడెక్కిపోతుంది, ఓజోన్ పొర నాశనమైపోతుంది. దీనివలనే ప్రస్తుతం కేరళ భూమిలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఆ వేడి వలన సముద్రపు నీరు కూడా వేడిగా మారిపోయి ఆవిరి అయిపోయి ఆ ఆవిరి కాస్త ఒక అతిపెద్ద మేఘంగా మారింది. సాధారణంగా ఇవి ఎక్కడా ఉండవు, కానీ వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఇవి ఏర్పడుతున్నాయి. మనందరికీ తెలుసు కదా, వర్షం అనేది ఎండవేడికి ఆవిరైన నీరు మేఘాలుగా మారి ఆ మేఘాలు చల్లబడినప్పుడు వర్షంగా మారి వర్షం వస్తుంది. ఈ విధంగానే ఇప్పుడు ఏర్పడిన ఈ అతిపెద్ద మేఘాలు గాలికి జరుగుతూ జరుగుతూ కేరళ కొండ ప్రాంతాలకు చేరుకుని ఆ మేఘాలు పేలిపోయాయి. సరిగ్గా గమనించండి, కరిగిపోయి కాదు పేలిపోయి రావలసిన దానికంటే భారీగా వర్షం వచ్చేసింది. ఉదాహరణకి ఒక కవర్లో నీరు పోసి చిన్న చిన్న హోల్స్ పెడితే చుక్కలు మాత్రమే పడతాయి, కానీ అదే కవర్ని చాక్తో కోస్తే ఏ విధంగా నీరు మొత్తం కింద పడిపోతుందో అదే విధంగా ఈ కేరళలో జరిగింది. నేను నా సొంత నిర్ణయాన్ని చెప్పడం లేదు, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అంటే IMD ఈ విషయాన్ని తెలియజేసింది. కేరళలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. 2018-2019లో కూడా ఈ విధంగానే ఫ్లోట్స్ రాగా 500 మంది మరణించారు.
అయినా సరే వీరు గుణపాఠం నేర్చుకోలేదు. కుక్కతోక వంకరు అన్నట్లుగానే వీరు మళ్లీ అన్ని మామూలు పద్ధతుల్లోనే చేసుకుంటూ వచ్చారు. 2021లో ఇండియన్ విపత్తు శాఖ వారు కేరళలోని ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, వైనాడ్, కొజికోట, మలప్పురం డిస్ట్రిక్ట్స్లలో ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని తెలియచేసినా కానీ వాటిని ఎవరూ లెక్క చేయలేదు. ఇదే కాకుండా కేరళ ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ కూడా కేరళ భూమిని రబ్బర్ ప్లాంటేషన్ భూమిగా మార్చేశారు. దాని కారణంగా కొండ ప్రాంత భూములు అన్ని గట్టిగా లేకుండా చాలా లూజ్గా మారిపోయాయని తెలియజేశారు. ఇలా లూజుగా ఉన్న భూమి ఏ రోజైనా క్రిందకి జారిపోవలసింది. అలాంటి భూమి మీదనే కేరళ ప్రజలు ఇల్లు, రిసార్ట్స్ వంటి వాటిని నిర్మించేశారు. మామూలుగా కేరళలో నదులు ఎక్కువగా ఉంటాయి. వర్షం వలన వచ్చే నీరు మొత్తం ఆ నదులు వెంట వెళ్లి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. కానీ కేరళ ప్రజలు చాలా తప్పు చేశారు. కేరళ అనేది టూరిస్ట్ ప్రదేశం కావడం వలన వ్యవసాయాన్ని మాని టూరిస్టులను ఆకర్షించే విధంగా చాలా మంది రిసార్ట్స్, బిల్డింగ్స్ వంటి వాటిని కొండ ప్రాంతాల్లో నిర్మించారు. అలా ఈ రిసార్ట్స్, బిల్డింగ్స్ కి కావలసిన రోడ్లను కూడా నిర్మించుకున్నారు. అలా వారు చేసిన కట్టడాల వలన సహజంగా పారే కొన్ని నదులను పూర్తి స్థాయిలో మూసివేయడం లాంటివి చేశారు. అలా వారు చేసిన తప్పు కారణంగా ఆ కొన్ని నదులు ఇటు ప్రవహించలేక నేలలోనే ఇంకిపోవడం మొదలుపెట్టాయి. అలా ఇంకిపోవడం వలన భూమి మరింత లూజ్గా మారిపోయింది. అలా పూర్తిగా లూజ్గా ఉన్న వాటిపైనుండి భారీగా వర్షం పడడం వలన మొత్తం జారిపోయింది. ఈ విధంగానే వైనాడ్లో ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. మామూలుగా అయితే వైనాడ్ అనేది చాలా అందమైన ప్రదేశం. కేరళ వెళ్ళాము అంటే వైనాడ్నే ముందుగా అందరూ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఉంటారో అంతే ఎక్కువ రిసార్ట్స్ కూడా ఉంటాయి. అంత ఎక్కువ మొత్తంలో ఎక్కడ చూసినా రిసార్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనుషులు ఎంత ఎంజాయ్ చేసినా ప్రకృతిని కూడా పట్టించుకోవాలి, లేదంటే ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. అయితే ఇక్కడ ఏ ఒక్కరిని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యం. అలా అని మనిషి చాలా మంచివాడు అని అస్సలు చెప్పలేము. ప్రకృతి మనల్ని రక్షిస్తుంటే మనిషికి కళ్ళు నెత్తికెక్కి చెట్లను నరికేస్తూ, అడవులను నరికేస్తూ, కొండలను పెకిలించేస్తూ, తవ్వకాలు చేస్తూ, ఇంద్ర భవనాలను నిర్మిస్తూ, కాలుష్యం వలన ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. అలానే ఈ విధంగానే ఇంకా చాలా ప్రదేశాల్లో జరగబోతున్నాయని వెస్ట్రన్ గట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ హెడ్ అయిన మాధవ్ గారు తెలియజేశారు. అవి ఎక్కడ జరగబోతున్నాయని చెప్పారు అంటే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలో ఇలాంటివి జరగబోతున్నాయని 2021లోనే ఈయన హెచ్చరించారు. కానీ ఈయన మాటలను కేరళ లెక్క చేయలేదు. ఇదే కాకుండా ఈ కేరళ బీభత్సం జరిగే నెల రోజుల ముందు బీజేపీ గవర్నమెంట్, మేము కేరళ గవర్నమెంట్కి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేశాము, అయినా కేరళ గవర్నమెంట్ లెక్క చేయలేదు అని అమిత్ షా గారు మీడియా ముందు తెలియచేశారు. ఈ విపత్తు జరిగిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రదేశంలో సహాయక చర్యలు చేయడానికి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపగా వారు అక్కడ ప్రజలకు చాలా సహాయపడుతూ ఇప్పటికీ ఆ మట్టి కింద ఉన్న వారిని, ఇంకా కొంతమందిని, అంటే సుమారుగా 500 మంది వరకు రక్షించారు. వీరితో పాటు ఆర్ఎస్ఎస్ మరియు లోకల్ ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొని అందరినీ రక్షిస్తున్నారు. ఇక్కడ విషాద ఘటన ఏంటంటే ఎంతో మంది బాడీస్ వివిధ భాగాలుగా విడిపోయి ఉన్నాయట. అంటే అర్థం చేసుకోండి, ప్రకృతి మనుషులను ఎంత క్రూరంగా శిక్షించిందో. అందుకే ప్రకృతితో ఆటలు వద్దు సోదరా. ఈ సంఘటన బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేటి రోజున 10 రూపాయలు వస్తాయి, గొప్పవాడివి అయిపోతావు అనే ఆశతో ప్రకృతిని నీ వికృతి చేష్టలతో నాశనం చేయకు. అలా చేస్తే నువ్వు సంపాదించిన 10 రూపాయలే కాదు, వాటితో పాటు నిన్ను కూడా తీసుకుపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రకృతి నాశనం చేసే మనుషులకి నేడు జరిగిన ఈ క్రూరమైన సంఘటనే ఒక హెచ్చరిక. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం నేడు అన్నీ కోల్పోయిన వారికి దారిని చూపాలి. అలాగే ఈ సంఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు అని దేవుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.